సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని దిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచ మహుండి ఆదాయం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో మోహన్ రెడ్డి, పోలీస్ ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో లెక్కించారు. 4 నెలల అమ్మవారి హుండి ఆదాయం సుమారుగా 7 లక్షల పైచిల్కు వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారి హుండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్దికి భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజిత రమేష్, దేవాలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, కనకయ్య, శ్యామ్, మల్లికార్జున్, దేవాలయం మాజీ చైర్మన్ లక్ష్మీ నరసింహారెడ్డి, డైరెక్టర్ నరేష్, అర్చకులు యాదగిరి, మల్లయ్య, లక్ష్మణ్, తిరుపతి రమేష్, కొండయ్య, కనకయ్య, సిబ్బంది అంజయ్య, సుధాకర్, చిన్న హరిబాబు, చందు, శ్రీను, సత్యనారాయణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.